అయ్యా, ఈ ఫోటో చూసారంటే మీరు థ్రిల్ అయిపోతారు అంతే. కాకపోతే కొంచెం స్టేటస్ తక్కువ అండి. స్టేటస్ దేవుండయా, మా వాడి గీడు చూడు బాగుంటే చాలు. అలాగైతే ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పుట్టు పూర్వత్రాలేంటి? అమ్మాయిది పాలకొల్లండి. అమ్మగారి పేరు సుజాత, నాన్నగారి పేరు గోవులగిరి. పేరేమన్నారు? గోవులగిరి. అంటే వీడు మన గిరిగాడు కాదు కదా? ఏమేనండి, నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం ఎందుకు చెప్తానండి అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పిల్ల ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది. ఇన్నాళ్ళు ఒక మంచి పని చేసావయ్యా. అయ్యా, గిరిగాడు నాకు బాల్య స్నేహితుడు. అరే వేణు, కరెక్ట్ టైంకి వచ్చావు, రారా. ఇదిగో ఈ అమ్మాయి నీకు నచ్చుతుందో చూడరా. డాడ్, నేను అప్పుడే చెప్పాను కదా నాకు ఇప్పుడే పెళ్ళొద్దని. ఓరి వేధవా, ఈ అమ్మాయిని చూసి చెప్పరా. ఒకసారి చూడనాయన. అనుపమా? అనుపమా, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలియదు తెలియదు. మరి పేరు చెప్పావు? ఇందాక నువ్వే చెప్పావు కదా. నేను చెప్పాను. అవును. అదెప్పుడు? ఎలా ఉందిరా అమ్మాయి? బాగానే ఉంది కానీ. మళ్ళీ కానీలు అర్ధనాలు ఏంటిరా? నువ్వు అని ముహూర్తం పెట్టేస్తా. మీ అందరికీ ఇష్టం అయితే నాకు ఇష్టం. నాకు తెలుసు బాబు, ఈ ఫోటో చూశాక నువ్వు అస్సలు వదిలిపెట్టవని నాకు తెలుసు. పంతులు గారు, అమ్మా మీరు వెంటనే అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టండి. కబురేంటమ్మా, ఏకంగా నిశ్చితార్థానికే ఏర్పాటు చేస్తాను. ఎన్నాళ్ళకి ఒప్పుకున్నాడే వీడు. అయ్యా, కిందటి సారి వచ్చినప్పుడు ఖర్చులకేం తీసుకోలేదు. సంభావన ఇప్పిస్తే. సంభావన ఏమిటో నీ బొంద, ఇంత మంచి సంబంధం తెచ్చినందుకు నీకు ఏకంగా సన్మానమే చేయిస్తా. సన్మానమే? మీరు ఆ మాట అన్నారంటే అయిపోయిన. తెలివి కలవాడు ఎప్పుడు తొందరపడ్డు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు లేదా కల్పించుకుంటాడు, రైట్? అయ్యా నాకేం అర్థం కాలేదండి. నేను తెలుగులోనే ఏడ్చండి రా. ఇప్పుడు అర్థమైంది. చూడు చట్టి, మీరందరూ ఫారెన్ వెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. యువర్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. బాల్రెడ్డి, ఇంకా మాకు వినే ఓపిక లేదు. మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చాయి, ఇప్పటికే 10 నెలలు వేస్ట్ అయిపోయింది. 10 నెలలు ఓపిక పట్టి ఆఖరి నిమిషంలో పాడు చేసుకోవద్దు. 10 రోజుల్లో నేను లండన్ పంపించే బాధ్యత నాది. అవసరం లేదు, మా చెల్లెలి పెళ్లికి దాచిపెట్టిన డబ్బాది. మంచి బుద్ధి చెప్పావులే చంటి. ఇప్పుడు మా చెల్లెలి పెళ్లి ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నోటిదాకా వచ్చిందాన్ని కాలదండుకుంటున్నావు చంటి. ఇంకో 10 రోజులు, జస్ట్ 10 డేస్. ఆ తర్వాత మిమ్మల్ని లండన్ పంపించమంటారో, మీ డబ్బులు మీకు తిరిగిమ్మంటారో మీ ఇష్టం. ఏం చేద్దారా, 10 రోజులు టైం ఇచ్చారు కదా, వెయిట్ చేద్దాం. అంతేనంటావా? ఓకే బాల్రెడ్డి, 10 రోజులు టైం ఇస్తున్నాను అన్నావుగా, లేకపోతే చూడ్డానికి మీరుండరు. అంటే అదేనయ్యా, చూడ్డానికి మీరు ఇక్కడ ఉండరు, లండన్ లో ఉంటారు కదా అని అయ్యారు ఉద్దేశం, అంతే కదండి. వెళ్ళండి. పదండ్రా. ఏమండే, వచ్చిన 10 రోజుల్లో ఫారం పంపించేస్తామన్నది ఎలా పంపిస్తారండి? అరే, ఎప్పుడు వచ్చే ప్రాబ్లం గురించి ఎప్పటి నుంచి ఆలోచించడం ఎందుకురా? అవునరా గౌతమ్, మళ్ళీ దుబాయ్ పంపించమని ఎవరు రాలేదే? ఎందుకు, ఫుడ్ బెడ్ ఫ్రీగా కొట్టేద్దామనా? అరే, మనం పంపించేది దుబాయ్కి, క్వాలిటీ టెస్ట్ చేయకుండా పంపిస్తే ఆ నాగమణి దగ్గర పరిగిపోదు. ఏం పరువండి బాబు, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎప్పుడు ఎవరు కొడతారో అర్థం కావట్లేదు. అయినా ఎవరన్నా కనపడితే చాలు, ముందు మనీ అంటాం, తర్వాత ఉప్పు భోజనం అంటాం. గౌతమ్, ఇప్పుడు నన్ను 10% అర్థం చేసుకున్నారా? అయ్యో బాబాయ్, ఇంకా 90% ఉందా? నన్ను ప్రేమించి ఆ వేణుగారితో పెళ్లికి సిద్ధం అవుతావా? ఇది మోసం కదా? మోసం చేసింది నేను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నేను ఎప్పుడైనా నేను ప్రేమించానని చెప్పానా? కనీసం ఆ దృష్టితో కూడా నిన్నెప్పుడు చూడలేదు. మరి మరి ఇద్దరు ఇంతకాలం కలిసి తిరిగింది? కలిసి తిరిగితే ప్రేమ అవుతుందా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకున్నంత మాత్రం అది ప్రేమ అనుకుంటే నీ పొరపాటు. మొదటి నుంచి నేనంటూ ప్రేమించింది వేణుని, పెళ్లి చేసుకోబోయేది వేణుని. మరి నా సంగతి చూడు చంటి, నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ లైఫ్ లో సెటిల్ అవ్వు. అసలు నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించినా కాదండు. ఈ రోజుల్లో ఏ అమ్మాయి అయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. ఇంతకాలం నాకు మంచి స్నేహితుడిగా ఉన్నావు, ఇక నుండి కూడా ఉండడానికి ట్రై చేయి. ఓకే బాయ్.
ఎవరా నువ్వు? చూసుకున్నాడు చస్తావు. కొద్దిగా ఎంత ప్రమాదం తప్పింది, ఏం చదివించండి, ఎందుకలా ఉన్నా చెప్పు నువ్వు. జస్ట్ లీవ్ మీ అలా. చాలా సీరియస్ గా నడుతున్నాడు. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ తన కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకునేవాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన పిల్లల్ని ఐపీఎస్ చేయించేవాడు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు తమ పిల్లలు అమెరికా వెళ్లాలని, డాలర్లు సంపాదించి పంపిస్తే దంగళాలు కట్టుకోవాలని, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవాలని ఆశపడుతున్నారు. ఆశపడ్డామో తప్పులేదు బాలరెడ్డి, కానీ నీలాంటి ఏజెంట్ల చేతిలో మోసపోవడమే తప్పు. స్టాప్ ఇట్, నువ్వు నోరు జారుతున్నావు. లేదు బాలరెడ్డి, మా వాడికి న్యాయం జరగాలని హెచ్చరిస్తున్నాను. నువ్వు మా వాడి దగ్గర తీసుకున్న డబ్బు వడ్డీతో సహా మాకు రిటర్న్ చేయాలి. చేయకపోతే చంపేస్తా. చంపేస్తావా? అవునురా, డౌటా? నా ఆఫీసులోకి వచ్చి నన్నే బెదిరిస్తావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, దట్ ఆల్ ఆఫ్ యూ. రేయ్ బాలరెడ్డి, దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్, జస్ట్ 2 డేస్. రెండు రోజుల్లో సెటిల్ చేసావా సారీ, లేకపోతే చంపేస్తా. కుక్కను కొట్టినట్టు కొట్టి మరి చంపేస్తా. రాయ్, నిరుద్యోగులు మోసం చేస్తారా నువ్వు? శోభని కాదని వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు. నేను చూడటం కనుక ఒక 5 నిమిషాలు లేట్ అయితే క్వారం సరిపోయిందా? అసలు ఇదంతా జరిగింది నీ విదేశీ వ్యామో మనలే కదా. పైగా పెళ్లి అత్తవారి ఇంట్లో సుఖంగా కాపురం చేయాల్సిన పిల్ల దాని బతికే అయిపోయిందో చూడాలి. అతి బీభత్సమైన తుఫానైనా దాని ప్రభావం 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదమ్మా. మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, ఎవరు పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా మామూలే, ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవమ్మా. సమస్య వయసు మన వయసు కంటే చాలా చిన్నదమ్మా. ఆ రోజు నేను ఫారెన్ వెళ్ళుంటే ఈ రోజు మన బతుకులు ఇలా ఉండేవి కావమ్మా. అయినా ఈ అన్నయ్య ఉండగా నీకేంటి లోటు? మళ్ళీ ఇలాంటి పని ఇంకోసారి చేయనని నాకు మాటివు. సరేనా, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఓదారిస్తే ఏం లాభందా? ఏ తండ్రి అయినా కన్న కొడుకు ఎదుకొచ్చాక చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంటాడు, కానీ నీ విషయంలో మాత్రం అలా జరగలేదురా. రామా, హలో. హలో హలో బావా, నేను చంటిని మాట్లాడుతున్నా. చంటి చెప్పు. బావా, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల శోభ ఆత్మహత్య చేసుకోబోయింది. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి నాన్నగారు దగ్గర ఉండటం వల్ల ఏం జరగలేదు. సారీ చంటి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది బావా. మీరు ఇంకొక 1 వారం రోజులు గడివిస్తే నేను ఎలాగోలాగా డబ్బులు అరించేస్తాను. సరే చంటి, మా నాన్నని ఒప్పిస్తాను. ఈసారి నువ్వు మాట తప్పితే నా చేతుల్లో ఏం లేదు. ఓకే బావా. ఛీ, ఎదో జీవితం. ఛీ, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాదురా, చేతకంతనం. నా పర్సనల్ విషయాల్లో నేను ఎలాగో సక్సెస్ కాలేకపోయాను. కనీసం నా చెల్లెలి పెళ్లి కూడా సహాయం చేయలేని ఒక దద్దమ్మల మిగిలిపోయాను. అసలు ఏం జరిగిందిరా? వెంటనే కట్నం ఇవ్వకపోతే వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకుంటామని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆ బాలరెడ్డి గారు కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. ఎవరి దగ్గరైనా అప్పు కోసం ట్రై చేయడం బెటర్ ఏమో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండిరా, కావాలంటే వడ్డీ కూడా ఇద్దాం. హలో, మన మొహాలు చూసి అప్పిచ్చేవాడెవడరా? చంటి, నాకు ఐడియా రా. దేనికి డబ్బు పెడితే ఎలా ఉంటుందంట? అంత డబ్బు వాడు ఇస్తాడంటావా? ట్రై చేయడంలో తప్పే ఉందిరా. అయినా వేణుని డబ్బు అడగడం నాకు ఇష్టం లేదురా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు. ఓకే, ఏవే అన్ని జాగ్రత్తగా సర్దావుగా. ఏంట్రా, నిన్న ఎప్పుడు రమ్మని ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నావే? ట్రాఫిక్ లో లేట్ అయింది డాడీ. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నకు బాగోలేదంట్రా, డాడీని చూడాలని బాబాయ్ ఫోన్ చేస్తే వెళ్తున్నాం. అలాగా, నేను కూడా రాను. అవసరమైతే నేను ఫోన్ చేస్తా, కానీ నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అన్నట్టు మర్చిపోయా, నా రూమ్ లో రెడ్ ఫైల్ ఉంది, అది మన ఆడిటర్ కి హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే డాడీ. జాగ్రత్త. నాన్న అడిగానని చెప్పండి. చెబుతాలే. చిన్నబాబు గారిని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు వచ్చే తొందరగా. బాయ్ డాడ్, బాయ్.
అంత డబ్బా? నా దగ్గర ఉంటే నేను ఇవ్వాలనుకున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు డబ్బు ఇవ్వలేనంటే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుందిరా. సమయానికి నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. ఐఎమ్ సారీరా, ఐ కాంట్ హెల్ప్ యూ. సరే, ఇంకెక్కడైనా ట్రై చేస్తాను. పోనీ ఈరోజు నీ కార్ ఇవ్వగలవా నాకు? షూర్, పన్న. థ్యాంక్స్ రా, కార్ రేపు ఉదయం తెచ్చిస్తాను. ఓకే రా, నో ప్రాబ్లం.